హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాల్టి మన వీడియోలో ఒక మంచి చాట్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే చిన్న చాట్ చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చాట్ రెసిపీస్ అంటేనే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ వన్ కప్ కాబూలి చిన్నాని తీసుకున్నాను ఇందులో వాటర్ని వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి ఎనిమిది గంటలు నానితే సరిపోతుంది ఇలా నానిన శనగల్ని కుక్కర్ తీసుకొని అందులో వేసుకోండి తర్వాత ఇందులో శనగల మునిగే అంతా వాటర్ని యాడ్ చేసుకొని అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోని అవసరం లేదు శనగల మునిగే అంత వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోండి చూడండి ఇక్కడ చెన్న చక్కగా ఉడికిపోయింది మరీ ఎక్కువగా ఉడకకూడదు ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చార్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని మనం ఉడికించుకున్న చెన్నాని వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ కారపొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడే అంత సాల్ట్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా పొడిని వేసుకోండి నెక్స్ట్ ఇందులో పుదీనా చట్నీ అలాగే స్వీట్ చట్నీని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని చిన్నాకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి పుదీనా చట్నీని స్వీట్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే చెక్ చేయండి ఇలా మసాలా అంతా చిన్నకి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు టమాటో ముక్కలు హాఫ్ కప్పు క్యారెట్ తురుము హాఫ్ కప్పు దోసకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి గార్నిష్ కోసము సేవ్ని కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిన్న చాట్ రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్